ఉన్నతికి గల కారణాలు, ఉద్యమ ఫలితాలు, నెక్స్ట్ రైతు కూలి సంఘాలు, ఆదివాసీల పరాయీకరణ, ఈ అంశాలన్నీ కూడా మనకు సెవెంత్ యూనిట్లో వస్తాయి. సో ముఖ్యంగా నక్సలైట్లు అంటే ఎవరు, మరి నక్సలైట్లు ఎలా ఉద్భవించారు, వారి యొక్క సిద్ధాంతాలు ఏంటి, వారు జరిపినటువంటి పోరాటాలు ఏంటి, ఆ తర్వాత ఈ నక్సలైట్లు ప్రభుత్వంతో జరిపినటువంటి చర్చలు ఏంటి, ముఖ్యమైనటువంటి నక్సలైట్ నాయకులు ఎవరు, ఎవరిని ఎక్కడెక్కడ ఎన్కౌంటర్లో చంపేశారు అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం. దీంతోపాటు ఏర్పడ్డటువంటి రైతు కూలీ సంఘాలు ఏవి, రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో జరిగినటువంటి పోరాటాలు ఏవి, ఆ తర్వాత ఆదివాసీల పరాయీకరణ, ఆదివాసీలు ఎవరు, వారు ఎక్కడ నివసిస్తుండేవారు, వారు చేసినటువంటి పోరాటాలు ఏంటి, వారిలో ప్రముఖులు ఎవరు, ముఖ్యంగా కొమరం భీమ్ లాంటి వారు, ఈ అంశాలన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. సో డేటా ఓరియంటెడ్ టాపిక్స్ దీంట్లో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సంవత్సరాల పాటుగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఉంటాయి. అక్కడక్కడ జరిగినటువంటి సంఘటనలు, ఆ సంఘటనల్లో ఎక్కువగా మనకు పేర్లు రావడం అనేటువంటి జరుగుతుంది. ఇవన్నీ గుర్తుంచుకోవడం అంటే కొంచెం కష్టమైనటువంటి పని, కాకపోతే ఎక్కువ సార్లు చదవడం మూలంగా దీన్ని సులువుగా మనం గుర్తుంచుకునేటువంటి అవకాశం ఉంది. సో ముందుగా నక్సలైట్ ఉద్యమం అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది, నక్సలైట్ అనేటువంటి పేరు ముందుగా ఎందుకు వచ్చింది అంటే చూద్దాం. 1967లో పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్కి సమీపంలో నక్సల్బరి అనేటువంటి గ్రామం ఉంటుంది. ఈ నక్సల్బరి గ్రామంలో ఈ నక్సలైట్ ఉద్యమం అనేటువంటిది ప్రారంభమైంది. అంటే నక్సల్బరి గ్రామంలో ఒక ఉద్యమం అనేటువంటిది ప్రారంభమైంది. ఆ ఉద్యమంలో ఎక్కువ మంది కమ్యూనిస్టులు పాల్గొన్నారు, ఉద్యమ తీవ్రత ఎక్కువైంది. ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారిని నక్సలైట్లు అన్నారు. అంటే ఈ నక్సల్బరి గ్రామంలో ఉద్యమ తీవ్రత ఎక్కువైంది, ఉద్యమం జరిగింది కాబట్టి ఈ ఉద్యమంలో పాల్గొన్న వారి నక్సలైట్లు అన్నారు కాబట్టి ఈ గ్రామం పేరు మీద కానీ సో ఈ నక్సలైట్ అనేటువంటి పేరు రావడం అనేటువంటిది జరిగింది. 1967లో పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ సమీపాన గల నక్సల్బరి అనే గ్రామం పేరు మీద నక్సలైట్ అనేటువంటి పేరు రావడం జరిగింది. మరి ముందుగా ఈ నక్సలైట్లు ఎక్కడి నుంచి ఉద్భవించారు, నక్సలైట్లు ఎక్కడి నుంచి ఉద్భవించారు, మరి ఎవరి సిద్ధాంతాలకి ప్రభావితం అయ్యారు, ఎవరి సూచనలను పాటించడం జరిగింది అనేటువంటి అంశాలన్నీ ఇక్కడ చూద్దాం. సో ముందుగా ఈ 1917లో లెనిన్ రష్యాలో బోల్షివిక్ విప్లవాన్ని సృష్టించి సో ఈయన మొట్టమొదటిసారిగా కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. అంటే లెనిన్ 1917లో రష్యాలో బోల్షివిక్ విప్లవాన్ని చేపట్టి జార్జ్ చక్రవర్తుల పాలనను అంతం చేసి సో ఇక్కడ ఈయన మొదటిసారిగా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు రష్యాలో. మరి లెనిన్ కమ్యూనిస్టు ప్రభుత్వం ముందుగా రష్యాలో ఎలా ఏర్పాటు చేశాడు, ఎవరి సిద్ధాంతాలకు ప్రభావితం అయ్యాడు, మరి ఎవరి సూచనలు పాటించాడంటే కార్ల్ మార్క్స్ అనేటువంటి ప్రముఖ వ్యక్తి, ఈయన సిద్ధాంతాలకి ఈయన ప్రభావితుడు అవ్వడం అనేటువంటిది జరిగింది లెనిన్. మరి కార్ల్ మార్క్స్ తన దాస్ కాపిటలిజం అనేటువంటి గ్రంథంలో ఈయన కమ్యూనిస్టు భావాలను ఏర్పాటు చేశాడు, ఈయన అమలుపరచాడు, రూపొందించాడు. కార్ల్ మార్క్స్ దాస్ కాపిటలిజం అనే గ్రంథంలో కమ్యూనిస్టు భావాలను రూపొందించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఈయన విప్లవం ద్వారానే ప్రజలలో ఆర్థిక సాంఘిక సమానత్వం సాధించవచ్చు అని చెప్పేసి కూడా సూచించడం అనేటువంటిది జరిగింది తన దాస్ కాపిటలిజం అనేటువంటి గ్రంథంలో. కార్ల్ మార్క్స్ దాస్ కాపిటలిజం అనేటువంటి గ్రంథంలో ప్రజలలో ఆర్థిక సాంఘిక రాజకీయ సమానత్వంను విప్లవం ద్వారా మాత్రమే సాధించవచ్చు అని ఈయన సూచించడం అనేటువంటిది జరిగింది. ఈయన సిద్ధాంతాలకు ఎక్కువ మొత్తంలో ప్రభావితుడు అవ్వడం జరిగింది లెనిన్. సో ఈయన 1917లో రష్యాలో మొదటిసారిగా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. జార్ చక్రవర్తుల పాలన కొనసాగేది. ఈ చక్రవర్తుల పాలనను అంతం చేశాడు బోల్షివిక్ విప్లవం ద్వారా. మొదటిసారిగా ప్రపంచంలోనే కమ్యూనిస్టు ప్రభుత్వం అనేటువంటిది రష్యాలో ఏర్పడ్డది లెనిన్ ఆధ్వర్యంలో. నెక్స్ట్ ఆ తర్వాత 1917 తర్వాత 1920లో లెనిన్ రష్యాలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు భావాలను వ్యాపింపజేయాలని చెప్పేసి తలచాడు.
సో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు భావాలను వ్యాపింపజేయాలని చెప్పేసి దంచాడు. దీంట్లో భాగంగానే కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు భావాలను వ్యాపింపజేయడానికి లెనిన్ కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థను స్థాపించాడు. మరి ఈ కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థలో ఇండియాకి చెందినటువంటి ఎంఎన్ రాయ్ ఈయన చేరడం అనేటువంటిది జరిగింది. ఏదైతే కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థను లెనిన్ రూపొందించాడో దాంట్లో ఇండియాకి సంబంధించిన ఇండియాకి చెందిన ఎంఎన్ రాయ్ చేరడం అనేటువంటిది జరిగింది. మరి ఎంఎన్ రాయ్ ఇండియాకి చెందినటువంటి వ్యక్తి, ఈయన యొక్క సిద్ధాంతాలకు ప్రభావితుడయ్యాడు. ఈయన యొక్క లెనిన్ యొక్క సిద్ధాంతాలకు ప్రభావితుడై ఈయన రష్యాలోని తాష్కెంట్లో మొదటిసారిగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాను స్థాపించాడు 1920వ సంవత్సరంలో. 1920వ సంవత్సరంలో ఎంఎన్ రాయ్ రష్యాలోని తాష్కెంట్లో మొదటిసారిగా ఈ సిపిఐ ప్రభుత్వాన్ని ఈయన ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా ఈ ఎంఎన్ రాయ్ తన ఒక పత్రిక వాన్గార్డ్ అనేటువంటి పత్రిక ద్వారా ఈయన సో ఈ కమ్యూనిస్టు భావాలను ఎక్కువగా ప్రచారం కల్పించాడు. సో ప్రజల్లో వ్యాపింపజేశాడు వాన్గార్డ్ అనేటువంటి పత్రిక ద్వారా ఎంఎన్ రాయ్. సోషలిస్టు పత్రిక ద్వారా ఎస్ఏ డాంగే పత్రిక సోషలిస్టు, ఎంఎన్ రాయ్ పత్రిక పేరు వాన్గార్డ్. ఎంఎన్ రాయ్ వాన్గార్డ్ పత్రిక ద్వారా కమ్యూనిస్టు భావాలను ప్రజలలో వ్యాపింపజేస్తే డాంగే ఎస్ఏ డాంగే సోషలిస్ట్ అనేటువంటి పత్రిక ద్వారా ఈ కమ్యూనిస్టు భావాలను సో ప్రజలలో వ్యాపింపచేయడం అనేటువంటిది జరిగింది. సో ఈ రకంగా మొదటిసారిగా 1920 రష్యాలో తాష్కెంట్లో సిపిఐ ప్రభుత్వం సిపిఐని ఏర్పాటు చేయడం జరిగింది. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాను ఎవరు ఎంఎన్ రాయ్ ఇక్కడ. ఆ తర్వాత 1925లో అనేక మంది కమ్యూనిస్టులు 1925 డిసెంబర్ 26న ఇండియాలో అనేక మంది కమ్యూనిస్టులు కాన్పూర్లో సమావేశమై సిపిఐ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ వేరువేరుగా గుర్తుపెట్టుకోవాలి, రష్యాలో మొదటిసారిగా సో ఎవరు కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, ఆ తర్వాత రష్యాలోని తాష్కెంట్లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాను ఎవరు రూపొందించారు, ఎవరు స్థాపించారు, ఇండియాలో ఏ ప్రాంతంలో కమ్యూనిస్టు నాయకులు సమావేశమై కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాను స్థాపించారు, ఈ రకంగా వేరు వేరు ప్రదేశాలలో స్థాపించినటువంటి పార్టీల పేర్లు గుర్తుపెట్టుకోవాలి, ఎవరు స్థాపించారు అనేటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ మనం వరుసల సంవత్సరాల వారీగా గుర్తుపెట్టుకోవాలి. సో 1925లో డిసెంబర్ 26న ఇండియాలోని కాన్పూర్లో అనేక మంది కమ్యూనిస్టు నాయకులు సమావేశమై కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాను స్థాపించడం జరిగింది. సో మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ రష్యాలో లెనిన్ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత రష్యాలోని తాష్కెంట్లో మరి కమ్యూనిస్టు ప్రభుత్వానికి బదులుగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాను ఎంఎన్ రాయ్ ఇక్కడ స్థాపించాడు. ఆ తర్వాత రష్యాలో తాష్కెంట్లో కాకుండా ఇక్కడ ఇండియాలోని కాన్పూర్లో కొంతమంది కమ్యూనిస్ట్ నాయకులు సిపిఐని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాను స్థాపించారు. అంటే ఇక్కడ రష్యా నుండి తాష్కెంట్ నుండి తర్వాత ఇండియాకి ఈ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా అనేటువంటిది వ్యాపించడము జరిగింది. ఆ తర్వాత 1925లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ఏర్పడిన తర్వాత ఇండియాలో మరి ఈ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అనేక ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. ఇండియాలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అనేక ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. సో ఈ ఆందోళన కార్యక్రమాలకి ప్రభుత్వం భయపడి 1934లో ఈ కమ్యూనిస్టు పార్టీ పైన నిషేధం విధించడం అనేటువంటిది జరిగింది. 1934లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించింది. ఎందుకంటే ఈ కమ్యూనిస్టులు హింసాత్మక పద్ధతిలో ఎక్కువగా ఉద్యమాలు చేయడం అనేటువంటిది జరిగింది, హింసను ప్రేరేపించే కార్యక్రమాలను ఉసిగొల్పడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మరి ఇక్కడ ఈ కమ్యూనిస్టు పార్టీ పైన 1934లో ప్రభుత్వము నిషేధం విధించడం అనేటువంటిది జరిగింది. మరి ఆ తర్వాత 1940లో రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డిలు హైదరాబాద్లో కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు. బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి. సంవత్సరం 1940 కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించింది. 1934 రష్యాలోని తాష్కెంట్లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించింది ఎంఎన్ రాయ్. కాన్పూర్లో ఏ సంవత్సరం అంటే 1925లో కమ్యూనిస్టు నాయకులు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాను స్థాపించారు. ఈ రకంగా వేరు వేరుగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత
ఈ ఏదైతే నిషేధం విధించారో 1934లో దాన్ని 1942 జూలై 23వ తేదీన ఆ నిషేధాన్ని ఎత్తివేయడం అనేటువంటిది జరిగింది ప్రభుత్వం. 1942లో ఈ జూలై 23న నిషేధాన్ని ఎత్తివేయడం అనేటువంటిది జరిగింది ప్రభుత్వం. మరి ఆ తర్వాత మళ్ళీ మరుసటి సంవత్సరము 2 సంవత్సరాల తర్వాత 1945, 1946లో 1945 కేంద్ర చట్టసభకి ఎన్నికలు వచ్చాయి, 1946లో రాష్ట్ర శాసనసభకి ఎన్నికలు వచ్చాయి. 1945, 1946లో వచ్చినటువంటి ఎన్నికల్లో మరి ఈ కమ్యూనిస్ట్ పార్టీ పాల్గొని సో ఘోర ఓటమిని చవిచూడడం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ వరకు కమ్యూనిస్టు కార్యక్రమాలన్నీ అతివేగంగా కొనసాగాయి. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ప్రజల సమస్యలపైన వీరు పోరాడడం జరిగింది. మరి ఎన్నికల్లో పాల్గొని మరి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఇండియాలో కూడా ఏర్పాటు చేయవచ్చు అని చెప్పేసి వీరు తలచడం అనేటువంటిది జరిగింది. ఎట్లయితే రష్యాలో లెనిన్ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు, అట్లాగే ఇండియాలో కూడా ఈ 45, 46 ఎన్నికల్లో పాల్గొని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు అని చెప్పేసి కలలు కన్నారు కమ్యూనిస్టు నాయకులు. కానీ 45, 46 ఎన్నికల్లో కూడా ఈ కమ్యూనిస్టు పార్టీ ఓటమి చెందడం అనేటువంటిది జరిగింది. మరి ఈ ఓటమి చెందడం మూలంగా అప్పటి కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి రణధీవి ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, మరి ఈ ప్రజాస్వామ్య ఎన్నికల ద్వారా మనం ప్రజలలో సాంఘిక ఆర్థిక సమానత్వము సాధించలేము, విప్లవం ద్వారానే ప్రజల్లో సాంఘిక ఆర్థిక సమానత్వంను మనం సాధించవచ్చు. సో ఈ ప్రజాస్వామ్య ఎన్నికలు మనకు పనికిరావు, వెంబడే సాయుధ పోరాటాన్ని కొనసాగించి ప్రజల్లో సాంఘిక సమానత్వమును ఆర్థిక సమానత్వమును సాధించాలని చెప్పేసి రణధీవి పిలుపునివ్వడం అనేటువంటిది జరిగింది సాయుధ పోరాటానికి. ఎప్పుడైతే రణధీవి సాయుధ పోరాటానికి పిలుపునివ్వడం జరిగిందో అప్పుడు సాయుధ పోరాటం మొదలైంది. సాయుధ పోరాటం 1946లో మొదలై 1951లో ముగియడం అనేటువంటిది జరిగింది. రైతాంగ సాయుధ పోరాటం ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, 1946 మొదలై 1951 అక్టోబర్లో ముగియడం అనేటువంటిది జరిగింది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఇక్కడ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ఈ తెలంగాణ రైతాంగ 4 దశల్లో జరిగిందని చెప్పేసి. దీంట్లో మొదటిది 1940 నుంచి 1945, రెండవది 1946 నుంచి 1947 జూన్ వరకు, మూడవది 1947 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు, మరి నాలుగవది 1948 సెప్టెంబర్ 18 నుంచి 1951 అక్టోబర్ 1వ తేదీ వరకు. ఇక్కడ ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 4 దశల్లో జరిగింది. ఆల్రెడీ మనం చూసాము మన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ ఓకేనా, ఆమె భూస్వాములను ఎదిరించి వాళ్ళను తరిమి కొట్టి తన పంటను కాపాడుకోవడం అనేటువంటి జరిగింది. సో ఆమె వీర మహిళ, వీర నారిగా పేరు తెచ్చుకోవడం జరిగింది. సో ఇతర మహిళలకి స్ఫూర్తిగా నిలవడం జరిగింది. కాబట్టి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీర నారిగా మనం చాకలి ఐలమ్మను చెప్పుకోవచ్చును. ఆమె కూడా ఒక కమ్యూనిస్ట్ నాయకురాలుగా కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చును. ఇంకో మరో పేరు దొడ్డి కుమరయ్య, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మనకు వినిపించేటువంటి పేరు, మొదటి అమరుడు దొడ్డి కుమరయ్య అని చెప్పుకోవచ్చును. మరి ఈ దొడ్డి కుమరయ్య ఆయన 1947 ఈ జూలై నెలలో ఆయన మరణించడం అనేటువంటిది జరిగింది. సో ఈయన ఎవరో దొడ్డి కుమరయ్య 1946 జూలై 4వ తేదీన ఆయన మరణించడం అనేటువంటిది జరిగింది దొడ్డి కుమరయ్య. మరి తొలి అమరుడుగా చెప్పుకోవచ్చును తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి. మరి ఈ మొత్తంగా ఈ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు నాయకులు, ఆ తర్వాత జాగీర్దారులు, జమీందారులు, భూస్వాములు వీరందరూ కూడా పాల్గొనడం అనేటువంటిది జరిగింది. రజాకారు భీకరమైనటువంటి పోరాటం జరిగింది. కమ్యూనిస్టు నాయకులు ఒకవైపు, భూస్వాములు ఒకవైపు, రజాకారులు ఒకవైపు, నిజాం సైన్యం ఒకవైపు, కమ్యూనిస్టు నాయకులు ఒకవైపు. సో తెలంగాణ సమాజం మొత్తం కూడా రక్తసిక్తం అవ్వడం అనేటువంటిది జరిగింది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మూలంగా. చివరికి రష్యా కోరిక మేరకు ఈ 1951 సో ఈ అక్టోబర్ నెలలో ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటము ముగియడం అనేటువంటిది జరిగింది. మరి ఆ సాయుధ పోరాటానికే పిలుపునిచ్చాడు ఇక్కడ రణధీవే. ఈ సాయుధ పోరాటం 1946లో మొదలై 1951లో ముగిసింది. మరి రైతాంగ సాయుధ పోరాటం అనేటువంటిది ఇండియాలో, కేరళలో, మణిపూర్లో, నాగాలాండ్లో, తెలంగాణలో ఈ ప్రాంతాలలో 1946లో సాయుధ పోరాటం అనేటువంటిది మొదలవ్వడం జరిగింది.
మరి ఇలా మొదలైనటువంటి ఈ సాయుధ పోరాటం, సో అంతటా మొదలైంది కానీ తెలంగాణలో మాత్రం తీవ్రమైనటువంటి హింసాత్మకంగా మారడం అనేటువంటిది జరిగింది. హింసాత్మకంగా మారడం జరిగింది సాయుధ పోరాటం. ఎందుకంటే తెలంగాణలో నిజాం పరిపాలన కొనసాగుతూ ఉండే, నిజాం రజాకారులను ప్రోత్సహించిండు, నిజాం హిందూ మత వ్యతిరేక కార్యక్రమాలను చేపట్టిండు, నెక్స్ట్ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను చేపట్టిండు. మరి రజాకారులు నిజాం సైన్యము ఈ రైతులు ఎవరైతే తిరగబడతారో భూస్వాముల వైపే, భూస్వాముల పైన జమీందారుల పైన వాళ్ళను పిట్టల్లా దొరకబట్టేసి కాల్చి చంపడం అనేటువంటిది జరిగింది ఎక్కడికక్కడ. సో ఒకవైపు కమ్యూనిస్టు నాయకులు దేశముఖుల పైన జమీందారుల పైన దాడి చేసి వాళ్ళను చంపుతా ఉంటే, రజాకారులు రైతుల పైన కమ్యూనిస్టు నాయకుల పైన సో పేదవాళ్ళ పైన దాడి చేసి సో వాళ్ళను హత్య చేయడం చంపివేయడం అనేటువంటి సంఘటనలు జరిగాయి. తెలంగాణ సమాజం మొత్తం కూడా రక్తసిక్తం అవ్వడం జరిగింది ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మూలంగా. చివరికి ఈ 51 తర్వాత 52 ఎన్నికలు జరిగాయి. ఈ 51 తర్వాత 52 ఎన్నికలు అనేటువంటివి జరిగాయి. మరి ఈ 52 ఎన్నికల్లో ఈ ఏదైతే కమ్యూనిస్టు నాయకులు నల్గొండ ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో ఉద్యమాలు తీవ్రతరం చేశారు సాయుధ పోరాటం, మరి ఈ నల్గొండ ప్రాంతంలో 1952 ఎన్నికల్లో 14 స్థానాల్లో కమ్యూనిస్టు నాయకులు పోటీ చేయగా 14 స్థానాల్లో కూడా గెలుపొందడం అనేటువంటిది జరిగింది. అంటే ఆ నల్గొండ ప్రాంతంలో ప్రజల పైన జమీందారులు జాగీరదారులు భూస్వాముల యొక్క అఘాయిత్యాలు ఎక్కువ మొత్తంలో ఉండేవి. మరి ఈ భూస్వాముల జమీందారుల అఘాయిత్యాలు అంత చెప్పుకోవడానికి వీలు లేనటువంటివి. సో పండించినటువంటి పంటను ఎత్తుకెళ్లడము, అధిక శిస్తును వసూలు చేయడము, సో మహిళల పైన అత్యాచారాలకు గుడిగట్టడము, ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కువ మొత్తంలో చేయడం మూలంగా ప్రజలకి అనుకూలంగా ప్రజలకి మద్దతుగా ఈ కమ్యూనిస్టు నాయకులు పోరాటం చేయడం మూలంగా నల్గొండ ప్రాంతంలో కమ్యూనిస్టు నాయకులపై ఎక్కువగా ఆదరాభిమానాన్ని ప్రేమను చూపించడం జరిగింది ప్రజలు. అందుకే 14 స్థానాల్లో పోటీ చేయగా 14 కూడా కమ్యూనిస్టు నాయకులు గెలుపొందడం అనేటువంటిది జరిగింది ఈ నల్గొండ ప్రాంతంలో. మరి ఆ తర్వాత ఇదే కమ్యూనిస్టు నాయకులు ఈ రకంగానే కమ్యూనిస్టు ఉద్యమం తీవ్రతరం అవుతూ ఉంటే ప్రపంచవ్యాప్తంగా కూడా కమ్యూనిస్టు భావాలు అనేటువంటివి వ్యాపించాయి. దీంట్లో భాగంగా 1949 మావో జిదాంగ్ చైనాలో మావో జిదాంగ్ చాంగే షేక్ పైన దాడి చేసి చాంగే షేక్ ను తైవాన్ కు తరిమి కొట్టాడు. చాంగే షేక్ అక్కడ అప్పుడు పరిపాలిస్తూ ఉన్నటువంటి వ్యక్తి చైనాలో. చాంగే షేక్ ను మావో జిదాంగ్ అనేటువంటి కమ్యూనిస్టు చాంగే షేక్ ను తైవాన్ కు తరిమి కొట్టి చైనాలో కూడా మొదటిసారిగా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. రష్యాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడైంది, చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడైంది, ఇక్కడ ఇండియాలో కూడా కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటైంది, కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. మరి కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు ఇండియాలో కూడా, కానీ 45-46 ఎన్నికల్లో ఓటమి చెందడంతో మరి ఈ విప్లవం ద్వారానే ఆర్థిక సాంఘిక సమానత్వం సాధించవచ్చని రణదేవి ప్రకటించి సాయుధ పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది. మరి 1949 ఇక్కడ మావో జిదాంగ్ కూడా చైనాలో ఈ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. మరి ఆ తర్వాత 52 ఎన్నికల్లో ఇక్కడ కమ్యూనిస్టులు పాల్గొనడం అనేటువంటిది జరిగింది. మరి ఈ నల్గొండ ప్రాంతం నుంచి రావి నారాయణ రెడ్డి ఈయన నెహ్రూ గారి కంటే 309,162 ఓట్లతో గెలుపొందడం అనేటువంటిది జరిగింది. భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. నెహ్రూ గారికి కేవలం 233,000 చిల్లర ఓట్లు వస్తే ఈయనకి మాత్రం 309,162 ఓట్ల భారీ మెజార్టీ రావడం జరిగింది. నెహ్రూ గారు జాతీయ స్థాయిలో పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి, జాతీయ స్థాయి నేత. రావినారాయణ రెడ్డి ఒక కమ్యూనిస్టు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొత్తం కూడా రావినారాయణ రెడ్డి కనిసన్నల్లో, ఆయన చేతిలోనే, ఆయన ఆధ్వర్యంలోనే, ఆయన నాయకత్వంలోనే జరిగింది. సో ప్రపంచ చరిత్రలోనే ఈయన సో నిలిచిపోవడం జరిగింది ఇంత భారీ మెజారిటీతో. సో గెలుపొంది ఇక్కడ రావినారాయణ రెడ్డి. సో ఈ రకంగా ఈ సాయుధ పోరాటం అనేటువంటిది మొదలై సో ముగియడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత మరి 1956 తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ కమ్యూనిస్టుల మధ్య అభిప్రాయ భేదాలు అనేటువంటివి ఎక్కువ రావడం జరిగింది. సో వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు ఎక్కువ వచ్చాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కలిసి, తెలంగాణ ఆంధ్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎప్పుడైతే ఏర్పడ్డాయి. మరి ఇక్కడ ఈ 1956 కేరళలోని పాల్ఘాట్ వద్ద కమ్యూనిస్టులు ఒక సమావేశాన్ని నిర్వహించారు. కేరళలోని పాల్ఘాట్ వద్ద 1956
కమ్యూనిస్టులు ఒక సమావేశాన్ని నిర్వహించారు. మరి ఈ సమావేశంలో వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడం మూలంగా వీరు రెండు వర్గాలుగా విడిపోవడం జరిగింది. మరి ఈ రెండు వర్గాలలో ఒక వర్గమేమో రష్యా సిద్ధాంతాలకు ప్రభావితమైంది. రష్యా సిద్ధాంతాలకు ప్రభావితమై కాంగ్రెస్తో కలిసి పనిచేయడానికి ఒప్పుకుంది. మరి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి ఒప్పుకున్నటువంటి వ్యక్తి రావి నారాయణ రెడ్డి. ఆయన రష్యా సిద్ధాంతాలకు ప్రభావితమై కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యాడు. ఎందుకంటే ఆయన కనుసన్నల్లో సాయుధ పోరాటం జరిగింది, హింస అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది, మరణం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అన్ని అంశాలు ఆయనకు తెలుసు. ఆయన కనుసన్నల్లో జరిగినటువంటి పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, దాదాపు 4,000 మంది అమరులయ్యారు. సో ఎంతో మందికి గాయాలవ్వడం అనేటువంటి జరిగింది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో. కాబట్టి హింస అనేటువంటిది మంచిది కాదు, శాంతియుత పద్ధతిలోనే పోరాటాన్ని కొనసాగించాలని చెప్పేసి, హింస అంటే ఎలా ఉంటుందో తనకు తెలుసు కాబట్టి ఆయన రష్యా సిద్ధాంతాలకు ప్రభావితమై కాంగ్రెస్తో కలిసి పనిచేయడానికి సిద్ధపడ్డాడు. కానీ ఇంకో వర్గం మాత్రం చైనా సిద్ధాంతాలకు ప్రభావితమై కాంగ్రెస్తో కలిసి ఎట్టి పరిస్థితుల్లో పనిచేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఒప్పుకోకపోవడం అనేటువంటి జరిగింది, ఇష్టపడలేదు. మరి దీంట్లో పుచ్చలపల్లి సుందరయ్య బసవ పున్నయ్యలు వీరు చైనా సిద్ధాంతాలకు ప్రభావితమై కాంగ్రెస్తో కలిసి పనిచేయడానికి ఇష్టపడలేదు. కానీ ఇక్కడ మాత్రము రావినారాయణ రెడ్డి రష్యా సిద్ధాంతాలతో ప్రభావితమై కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్ధపడ్డాడు. ఆ తర్వాత మళ్ళీ ఈ 1962 సంవత్సరంలో చైనా భారతదేశంపై దాడి చేసినప్పుడు 1962లో అప్పుడు కూడా ఈ కమ్యూనిస్టుల మధ్య అభిప్రాయ భేదాలు బహిర్గతమయ్యాయి. ఆల్రెడీ మనం ఇక్కడ తెలుసుకున్నాం, రష్యా సిద్ధాంతాలకి ఒకరు ప్రభావితమైతే చైనా సిద్ధాంతాలకి ఇంకొకరు ప్రభావితమయ్యారు. మరి చైనా దాడి చేసినప్పుడు భారతదేశంపై చైనా సిద్ధాంతాలకు ప్రభావితమైన వారు చైనా దాడిని స్వాగతించడం జరిగింది. రష్యా సిద్ధాంతాలకు ప్రభావితమైన వారు చైనా దాడిని ఖండించడం అనేటువంటిది జరిగింది. దీంట్లో భాగంగానే 1962లో భారతదేశంపై ఎప్పుడైతే చైనా దాడి చేయడం జరిగిందో అప్పుడు కమ్యూనిస్టుల మధ్య అభిప్రాయ భేదాలు అనేటువంటివి బహిర్గతమయ్యాయి. సో అప్పుడు కమ్యూనిస్టు నాయకులు మూడుగా విడిపోయారు, నేషనలిస్ట్, ఇంటర్నేషనలిస్ట్, సెంట్రిస్ట్గా విడిపోవడం అనేటువంటిది జరిగింది. సో నేషనలిస్ట్ అంటే జాతీయవాదులు, ఇంటర్నేషనలిస్ట్ అంటే అంతర్జాతీయవాదులుగా, ఓకేనా, సెంట్రిస్ట్ అంటే తటస్థంగా ఉన్నవారు. మరి నేషనలిస్ట్ అనేటువంటి వారు వీరు చైనా యొక్క దాడిని ఖండించడం జరిగింది. చైనా దాడి చేయడము భారతదేశం పైన సరైన పద్ధతి కాదని ఖండించడం జరిగింది నేషనలిస్ట్. ఉదాహరణకి నేషనలిస్ట్ కి ఉదాహరణ ఎస్ఏ డాంగే, రావి నారాయణ రెడ్డి, చంద్ర రాజేశ్వర రెడ్డిలు, వీరిని నేషనలిస్ట్ గా మనము చెప్పుకోవచ్చును. మరి ఎస్ఏ డాంగే, రావి నారాయణ రెడ్డి, చంద్ర రాజేశ్వరరావులు, రాజేశ్వర రెడ్డిలు వీరు చైనా దాడిని ఖండించడం జరిగింది. మరి ఇంటర్నేషనలిస్ట్ అంటే పుచ్చలపల్లి సుందరయ్య, ఇక్కడ జ్యోతి బసు, సుర్జిత్. వీరు ఇంటర్నేషనలిస్ట్ చైనా దాడిని స్వాగతించారు. ఇంటర్నేషనలిస్ట్ చైనా దాడిని ఖండిస్తే ఇంటర్నేషనలిస్ట్ చైనా దాడిని స్వాగతించడం జరిగింది. ఇక సెంట్రిస్ట్ కి ఉదాహరణ అజయ్ ఘోష్. సో వీరు తటస్థంగా ఉండడం జరిగింది, చైనా దాడిని ఖండించలేదు, చైనా దాడిని స్వాగతించలేదు, తటస్థంగా ఉండడం జరిగింది ఎవరు, సెంట్రిస్ట్. ఆ తర్వాత మళ్ళీ 1964లో కలకత్తాలో మళ్ళీ కమ్యూనిస్టుల సమావేశం జరిగింది ఇండియాలోని కలకత్తాలో. మరి అప్పుడు కమ్యూనిస్టులు సమావేశమై మరి కలకత్తాలో సిపిఐ, సిపిఎంగా, ఓకేనా, కమ్యూనిస్టులు విడిపోవడం అనేటువంటిది జరిగింది. అంటే 1964లో కలకత్తా సమావేశం ద్వారా కమ్యూనిస్టు పార్టీ అనేటువంటిది సిపిఐ, సిపిఎంగా విడిపోవడం జరిగింది. మరి సిపిఐ అధ్యక్షుడిగా ఎస్ఏ డాంగేను ఎన్నుకున్నారు, సిపిఎం అధ్యక్షునిగా పుచ్చలపల్లి సుందరయ్యను ఇక్కడ ఎన్నుకోవడం అనేటువంటిది జరిగింది. సిపిఐ కార్యదర్శి ఎస్ఏ డాంగేను, సిపిఎం కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్యను ఎన్నుకోవడం అనేటువంటిది జరిగింది. సో మరి ముందుగా ఇక్కడ సిపిఐ పార్టీ ఏర్పడ్డదన్న ఈ సిపిఐ పార్టీకి కార్యదర్శిగా సత్యభక్తను ఎన్నుకున్నారు. మొట్టమొదటి సిపిఐ పార్టీ కార్యదర్శి ఎవరంటే సత్యభక్త.
1964 కలకత్తా సమావేశం ద్వారా సో సిపిఐ సిపిఎం గా విడిపోయినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి అధ్యక్షుడు ఎస్ఏ డాగే సిపిఎంకి కుచ్చలపల్లి సుందరయ్య. ఈ రకంగా ముందుగా 1925 ఇండియాలోని కాన్పూర్ లో ఫస్ట్ గా సిపిఐ పార్టీ ఏర్పడ్డది. మరి ఇలా ఇండియాలో ఏర్పడ్డ సిపిఐ పార్టీ 1925 మరి 64 కలకత్తా సమావేశం ద్వారా సిపిఐ సిపిఎం గా విడిపోయి సిపిఐకి ఎస్ఏ డాంగే నాయకుడుగా అంటే సిపిఎంకి పుచ్చలపల్లి సుందరయ్య నాయకుడిగా ఉండడం అనేటువంటిది జరిగింది. సో మనకు ఉన్నటువంటి ఇంట్రొడక్షన్, కమ్యూనిస్ట్ పార్టీ ఎలా ఏర్పడ్డది ముందుగా, అంటే కమ్యూనిస్టుల నుంచే నక్సలైట్లు ఉద్భవించారు. నక్సలైట్లు అంటే ఎవరు కాదు, కమ్యూనిస్టు నాయకులే. వారు పోరాటాన్ని ఉధృతం చేయడం జరిగింది, హింసాత్మక కార్యక్రమాలకు పాల్పడడం జరిగింది. విప్లవం ద్వారా ప్రజల్లో ఆర్థిక సాంఘిక సమానత్వాన్ని సాధించాలని చెప్పేసి ఈ కమ్యూనిస్టుల యొక్క సిద్ధాంతంగా చెప్పుకోవచ్చును. సో మరి ప్రజాస్వామ్య పద్ధతిలో కూడా వారు ప్రయత్నించారు, ప్రజాస్వామ్య పద్ధతిలో. సో అది సాధ్యపడలేదు. సో వెంబడే వాళ్ళు హింసాత్మక కార్యక్రమాలకు పాల్పడ్డారు. విప్లవ పోరాటం ద్వారానైనా సాధించవచ్చు అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో అజ్ఞాతవాసంలోకి వెళ్ళడం జరిగింది. సో వారు అజ్ఞాతవాసంలోకి వెళ్ళి ఉద్యమాన్ని ఉధృతం చేయడం మూలంగా వారిని నక్సలైట్లు అని పిలవడం అనేటువంటిది జరిగింది. సో ఈ రకంగా ఇండియాలో 25 ఏర్పడ్డ సిపిఐ పార్టీ 64 కలకత్తా సమావేశం ద్వారా సిపిఐ సిపిఎం గా విడిపోయింది. అంతకుముందు 1917 రష్యాలో లెనిన్ బోల్షెవిక్ విప్లవం ద్వారా జార్ చక్రవర్తి పాలన అంతం చేశాడు, కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత చైనాలో 1949 కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు మావోజీదా. ఇండియాలో అయితే 1925 మొదటిసారిగా కాన్పూర్ లో, ఇక రెండవసారి సిపిఐ సిపిఎం గా విడిపోయింది ఈ 64 సమావేశం ద్వారా కలకత్తాలో. ఇది ఇంట్రొడక్షన్.